అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా సాయంత్రం రొటీన్ పనులు ఎలా ఉంటాయో చూపిస్తాను. కాస్త మీకు కూడా మోటివేషన్గా ఉంటుందని, ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవాలనే ఆలోచన అందరికీ రావాలని నా సాయంత్రం రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో తెలుపుతాను. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ పని మొదలవుతుంది. ఆరిపోయిన బట్టలన్నీ లోపలికి తీసుకొచ్చి ఇలా ఒక చున్నీపై మడత పెడుతూ ఉంటాను. అన్నీ విడివిడిగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని, ఎప్పుడు ఆరిపోయిన బట్టలు అప్పుడే మడత పెట్టడం వల్ల ఇల్లు అంతా కచిపిచిగా ఉండకుండా, ఎక్కడ బట్టలు అక్కడ కనిపించకుండా ఇలా నీట్గా కనిపిస్తుందని, ఎప్పటికప్పుడు బట్టలే ఆరిన వెంటనే మడత పెట్టేసుకుంటాను నేనైతే. బీరువాలో పెట్టే బట్టలు వేరే దగ్గర, అలాగే డైలీ యూజ్ బట్టలు వేరే దగ్గర, ఆ తర్వాత పిల్లల బట్టలు వేరే దగ్గర, అన్నీ ఒకే దగ్గర కాకుండా ఇలా విడివిడిగా పెట్టడం వల్ల మనం తీసుకునేటప్పుడు గందరగోళంగా కాకుండా ఇలా ఈజీగా తీసుకోవచ్చు. కర్చీఫ్స్ అయితే మడతల్లో పడి ఎక్కడో ఉండిపోతాయి కదా, అలా మీకు ఎప్పుడైనా అయిందా? ఎన్ని కర్చీఫ్లు పోగొట్టుకున్నారన్న విషయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ పాటించకపోతే మనం ఇలా అజాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల అన్నీ దొరకకుండా టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందే ఒక 5-10 నిమిషాలు టైం కేటాయించి జాగ్రత్తగా పెట్టుకుంటే అన్నీ తొందరగా దొరికిపోతాయి. ఇక ఐరన్కి ఇచ్చే బట్టల్ని కూడా వేరుగా పెడతాను. మా ఆయన బట్టలు ఒక్కటే ఐరన్కి ఇస్తాము, మా బట్టలు డైలీ యూజే కదా, అలానే వేసేసుకుంటాము. ఇక కొందరు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఐరన్ చేసుకుంటారు, కానీ మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకే డబ్బులు ఎందుకు ఖర్చు అని అలా ఆయన మా ఆయన బట్టలు మాత్రమే ఐరన్కి ఇస్తాము. ఆ తర్వాత ఇలా అన్నీ మడత పెట్టేసుకొని ఎవి ఎక్కడ పెట్టాలో అన్నీ పెట్టేస్తాను. ఇక సాయంత్రం 5 గంటలకట్లా టీ తాగడం అలవాటు ఉంది. మా అత్త మామయ్యకి అలాగే మా ఆయనకి టీ కలిపి వాళ్ళకి ఇస్తాను. ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్ ఏం చేయకపోతే ఇలా చాయ్ బిస్కెట్ అయినా కానీ, చాయ్ టోస్ట్ అయినా కానీ ఇలా కారీలు పెట్టుకొని తినేస్తాము. తర్వాత బయటకు వెళ్ళి చూసేసరికి ఆవు గేట్ బయట నిల్చుంది. దాన్ని లోపలికి పిలిచి ఆ తర్వాత దానికి బెల్లం అలాగే అరటిపండు పెట్టాను. మాకు ఇంట్లో ఎప్పుడూ ఆవులకు ప్రసాదం పెట్టే అలవాటు ఉంది. మీలో ఎంతమందికి ఉంది ఆవును పూజించడం కానీ ఇలా నైవేద్యాలు పెట్టడం కానీ? పూజలు పండగలప్పుడే కాదు, ఎప్పుడైనా ఆవు ఇంటి ముందు కనిపిస్తే దాన్ని లోపలికి పిలిచి ఇలా పెట్టడం మాకందరికీ అలవాటుగానే ఉంది. ముందైతే పప్పు బెల్లం పెట్టేవాళ్ళం, ఇప్పుడు పప్పు ఎక్కువగా వాడకంలో లేదు కాబట్టి ఇలా ఏదైనా పనులు ఉంటే పనులు పెడతాము, లేదంటే బెల్లం అయితే కంపల్సరిగా పెడతాము. ఆవులు అప్పుడప్పుడు మన ఇంటి ముందు తిరుగుతుంటే మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు అంటారు కదా, అందుకే ఆవుని పెంచుకోలేకపోయినా కానీ అప్పుడప్పుడు ఇంటి ముందు వచ్చిన ఆవుల్ని లోపలికి పిలిచి ఇలా వాటికి కాస్త భోజనమో ఇలా పనులు ఏవో ఒకటి పెట్టడం వల్ల మనం కూడా ఆవులని ఆవుల దగ్గరికి వెళ్ళినట్టు, ఆవులని తాకినట్టు ఉంటుంది కదా అన్నట్టు అలా చేస్తాను. ఇక ఆ తర్వాత సాయంత్రం కూరగాయలు రానే వచ్చాయి. కూరగాయలు ఇప్పుడు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాటిని సర్ది పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అంత రేట్లు పెట్టి తెచ్చుకున్న కూరగాయలు తొందరగా పాడైపోతాయి. అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టకుండా ఇలా అన్నీ విడివిడిగా చేసి వేటికి అవి కవర్లలో కానీ చిన్న డబ్బాలలో కానీ స్టోర్ చేసుకుంటాను, లేదంటే అవి తొందరగా పాడైపోతాయి కదా అందుకనే. ఆ తర్వాత ఏవైనా ఆకుకూరలు ఉంటే తెచ్చిన రోజే కట్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు, లేదంటే తొందరగా తేమగా మారిపోయి అలా పాడైపోతాయి కదా. అంత రేటు తెచ్చి పెట్టుకున్న కూరగాయలు పాడైపోతే ఏం లాభం? అందుకే ఇలా అన్నీ వేరువేరుగా చేసి నీట్గా సర్ది పెట్టుకుంటే మనం వారం రోజులు ఈజీగా వాడుకోవచ్చు, పాడైపోయాయనే బాధ ఉండదు. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్న విషయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.